హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ సూపర్ మామ్స్. నేను మీ శృతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి థర్స్డే తీసిన వీడియో క్లిప్పింగ్ అండి. ఆ రోజు బాబా గారి దివ్య పూజ చేశాను. పూజ చేసినప్పుడు లాస్ట్ వీక్ అండి. ఆ వీడియో క్లిప్పింగ్ తీసి మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదండి, రింగ్ లైట్ విత్ ట్రైపోడ్. ఆ వీడియో చూసిన తర్వాత అందరూ కూడా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజెస్ చేస్తున్నారు, అది రింగ్ లేకుండా నార్మల్గా ట్రైపోడ్లో కూడా యూజ్ చేయొచ్చా అనేసి. ఎస్, యూజ్ చేయొచ్చండి. ఎలాగంటే మనం ఇక్కడ రింగ్ ప్లేస్ చేసాం కదా, ఆ ప్లేస్లో మనం మొబైల్ హోల్డర్ ఇలా విడిగా తీసుకోవాలి. ఇది 150 రూపీస్ ఉంటుందండి. నాది ఇది లాస్ట్ ట్రైపోడ్ది, నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను నా పాత ట్రైపోడ్ది. సో ఈ విధంగా ప్లేస్ చేసుకొని, ఇది ఇక్కడ రొటేటర్ ఉంటుంది కదండి, ఇది 360 డిగ్రీస్ తిరుగుతుందని మీకు ఆ వీడియోలో చెప్పాను. ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే ఒకసారి చూసేయండి. ఇలాగా మనం కావాల్సిన ప్లేస్లో పెట్టుకొని ఇలాగ ఇక్కడ ఉంటుంది కదండి, దీన్ని టైట్ చేసుకోవడమే. అలాగే మనం హారిజంటల్గా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, లేదంటే వెర్టికల్గా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఎలా కావాలండి అలాగా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం అండి, ఇది ఒక ఫేస్బుక్ పేజు, లెర్న్ భగవద్గీత విత్ మీ ఆన్లైన్ సెక్షన్స్. ఈమె పేరు వచ్చేసి నీలిమ. ఒక్కసారి మనం వీళ్ళ అబౌట్స్లోకి వెళ్ళి చూస్తే గ్రూప్ వైజ్గా ఇక్కడ మనకి ఆన్లైన్ భగవద్గీత క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. వీక్లీ ట్వైస్ అండి, జూమ్ క్లాసెస్ ద్వారా. 3 లాంగ్వేజెస్లో ఉంటాయండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ప్రజెంట్ ఇక్కడ భగవద్గీత శ్లోకాస్ కాంపిటీషన్స్ ఫర్ కిడ్స్ 5 to 10 ఇయర్స్ ఏజ్ అండి. ఇక్కడ కంటెస్టెంట్ నెంబర్ 14 ఉన్నారు కదండి, నేమ్ వజ్రపు శీర్ష్య. తిను నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి, తిని ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది. సో మనందరం కూడా తినికి సపోర్ట్ చేద్దాము. మనం సపోర్ట్ చేయాలి అంటే లైక్, కామెంట్, షేర్ చేస్తే సరిపోతుందండి. మనం వీడియో కంప్లీట్గా చూసి, 1 మినిట్ పాటు వీడియో ఉంటుందండి, కంప్లీట్గా వీడియో మొత్తం చూసి ఒకసారి లైక్ చేసి, వీడియో ఎలా అనిపించింది మీకు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. అలాగే మీ పిల్లల్లో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా భగవద్గీత శ్లోక అండ్ దాని మీనింగ్ కూడా చెప్పి, ఆ వీడియోని వీళ్ళ వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇచ్చారండి, దానికి సెండ్ చేస్తే వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేస్తారు. అలాగే మనకు వచ్చే వ్యూస్, కామెంట్స్, లైక్స్ అండ్ షేర్స్ కూడా వాళ్ళు డిక్లేర్ చేస్తారు. అలాగే మనం చెప్పే విధానం అవన్నీ కూడా చేసి వాళ్ళు విన్నర్ని అనేది అనౌన్స్ చేస్తారు. ఈ విన్నర్ని వాళ్ళు 14 నవంబర్ చిల్డ్రన్స్ డే ఉంది కదండి, అప్పుడు అనౌన్స్ చేస్తారంట. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి మీరు అందరూ కూడా విజిట్ చేయండి, తనను సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే అస్సలు లేట్ చేయకుండా మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి సర్కార్ వారిచ్చిన పప్పుతో పచ్చడి. ఏంటి సర్కార్ వారిచ్చిన పప్ప ఏంటి అనుకుంటున్నారా? అవునండి, మనకి లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి గవర్నమెంట్ వాళ్ళు చాలా ఫ్రీగా ప్రతి నెల 1 కేజీ కందిపప్పు అయితే కూడా ఇస్తున్నారు కదా, దానితో ఈరోజు మనం పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకొని అలా కలుపుకొని తింటే ఉంటుందండి, ఆహా ఓహో అనాల్సిందే. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే మనం పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలు చూసేద్దాం. 1 కప్పు సర్కార్ వారిచ్చిన కందిపప్పు, నార్మల్ కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 నుంచి 5 ఎండుమిర్చి, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చి. ఇంకా మనకు కారం కావాలి అనుకుంటే పచ్చిమిర్చి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఈ విధంగా వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ వేసి నానబెట్టొద్దండి, కొంచెం వాటర్లో నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ఆయిల్. ఇప్పుడైతే మనం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది విధానంలోకి వెళ్ళిపోదాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 1-2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిర్చి వేసుకొని వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఎండుమిర్చి వేయించుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి, లేదంటే వెంటనే మాడిపోతాయి. సో ఈ విధంగా రెండు వైపులా కూడా రొటేట్ చేసుకుంటూ వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఖచ్చితంగా వేయించుకున్నప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి అండి, ఖచ్చితంగా ఉంచుకోవాలి, అది మాత్రం గుర్తుంచుకోవాలి. అలాగే అవి పక్కకు తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో
ఒక కప్పు వరకు కందిపప్పు వేసుకొని వేయించుకోవాలి. కందిపప్పు వేయించుకున్నప్పుడు కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే పప్పు కదా రెండు వైపులా కూడా బాగా వేగాలి కదా, అందుకనేసి ఖచ్చితంగా కూడా కలుపుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం చేసుకుంటే పచ్చడి అనేది అంత టేస్ట్ బాగుండదు. సో బాగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే పసుపు వేసుకోవాలండి, లేదంటే తర్వాత వేసుకుంటే పచ్చివాసన అనేది వస్తుంది. సో ఖచ్చితంగా మనం వేయించిన కళాయిలో అయితే మాత్రం పప్పు అయితే మాత్రం ఉంచొద్దండి, ఎందుకంటే అలా ఉంచితే బాగా వేగిపోతుంది, ఇంకా ఎక్కువ వేగిపోతుంది, అందుకని తీసేసాను పక్కకి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టినటువంటి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఉన్నాయి కదండి, అవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి. ఈ కందిపప్పు కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా ఈ పప్పు అంతా కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నింటినీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని వద్దామండి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం కోర్సులాగా అవుతుంది. చూసినారుగా కందిపప్పు కదండి, కొంచెం ఇలా విధంగా కోర్సులాగే అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టినటువంటి ఈ చింతపండు ఉంటుంది కదండి, ఈ చింతపండు గుజ్జుని ఈ విధంగా వేసుకోవాలి. అలాగే మరి కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా గుజ్జు వేసుకున్నాను. కందిపప్పు బేసిక్గా గట్టిగా ఉంటుంది, అలాగే మనం ఫ్రై చేసిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది కదండి, సో అంత తొందరగా అవ్వదు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మనకి ఇంకా కారం కావాలి అనుకుంటే మరో 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి పచ్చడికి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ చేసుకున్న పచ్చడి టేస్ట్ అంత బాగుండదండి. మన రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మనం మిక్సీ వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ఆపుతూ కొంచెం బరుగ్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి, రుచి సరిపోయిందా లేదా అనేసి చూడండి. మనం చిన్నప్పుడు ఇలాగే టేస్ట్ చూసేవాళ్ళం కదా, అది రోడ్లో రుబ్బుతున్నప్పుడు అమ్మ అమ్మమ్మ ఇలా రండి అని టేస్ట్ చూడమనేవారు కదా. ఆ రోజులు గుర్తొచ్చాయండి ఆ పచ్చడి తింటుంటే. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వడ్డించుకొని కాస్త నెయ్యి కానీ, లేదంటే నువ్వుల నూనె కానీ, ఇంకా లేదంటే వేరుచెనగ పలుకుల నూనె కానీ వేసుకొని తింటే ఉంటుందండి. ఆహా ఓహో అనాల్సిందే. ఒక పక్క అన్నం వేడి వేడిగా పొగలు కొమ్ముతూ ఉంది, అందులో పచ్చడి కలుపుకొని నోట్లో పెట్టుకుంటే ఉంటుంది అన్నం. ఆహా అద్భుత అనొచ్చండి, అంత బాగుంటుంది రుచి అయితే. మీ అందరికీ కూడా పచ్చడి తినాలి అనిపిస్తుందా? అలా తినాలి అనిపిస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే ఓ పక్క లాగిన్ చేస్తూ ఉంటాను. సరేనండి, బాయ్ బాయ్. మరో సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటుంది. మనకి ఏ సూపర్ మామ్స్, బాయ్ బాయ్.